నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చైతన్యం ఎక్కువ, నాయకత్వం కూడా ఎక్కువ, కానీ నాయకులు పార్టీని బలోపేతం చేయాలి. గ్రాడ్యువల్ గా చూస్తే మీ యొక్క అనైక్యత వల్ల గాని నాయకుల యొక్క సమర్థత లోపం వల్ల గాని ఓట్లు తగ్గే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీలో ఉండే డిఫరెన్సెస్ మానుకోండి, అందరూ ఒకటి కండి, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది, మన పైన ఉంది. దానికి నాయకత్వం ఇచ్చేది కుప్పం నియోజకవర్గం. కుప్పం నియోజకవర్గంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడేవారు 175 కలుస్తామని, ఇప్పుడు అంటున్నాడు ఒక మాట అంటున్నాడు. ఇనో ఇనో ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆయన? మనం గెలవకపోతే రాష్ట్రం అంతా నష్టపోతుందంట, పేదవాళ్ళకందరికి నష్టం వస్తుందంట. మొన్న మాట్లాడింది అయిపోయింది. ఈయన పెద్ద పేదవాళ్ళ ప్రతినిధి. దేశంలో చూస్తే దళితుల ముఖ్యమంత్రిలో నెంబర్ వన్. ఈయన ఆస్తులు 373 కోట్లు. దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రులు లెక్కంతా వేసుకుంటే 317 కోట్లు. 30 మంది ముఖ్యమంత్రుల ఆదాయం 317 కోట్లు. ఈ జగన్ రెడ్డి మాత్రం, సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి మాత్రం 373 కోట్లు. ఎవరి డబ్బులు అది? ఎవరి డబ్బులు అది? ప్రజల డబ్బులు. అది అయిపోయింది. ఇప్పుడు ఎంత దోచుకున్నాడు? 2 లక్షల కోట్ల, 3 లక్షల కోట్ల, మనకు అర్థం కాదు. ఆయనకు ఊరుకొక ప్యాలెస్ కావాలి. తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్, ఇది బెంగళూరులో ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ప్యాలెస్, చెన్నైలో ఇంకొక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్. ఈయనకి ఇన్నిళ్ళు కావాలా? మీకు మాత్రం ఒక్క ఇల్లు ఉండడానికి లేదు. టిడ్కో హౌసెస్ నాశనం చేశాడు, ఇళ్లు కట్టుకున్న డబ్బులు ఇవ్వడు. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి. ఇంకో ఇవన్నీ చూస్తామంటే ఎంత సాడిస్ట్ అంటే, అన్ని చేసే తప్పుడు పనులు, మాట్లాడేది రంగనాథ మాటలు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. నిన్న కూడా అంటున్నాను నాకు టీవీ లేదంట. ఎవడి టీవీ ఉంది? నీ సాక్షి టీవీ ఉంది. ఇక్కడ కూడా తిరుగుతున్నారు, పట్టుకుంటే వాళ్ళు చూస్తే అసహ్యం వేసే విధంగా ప్రజలు మీ సాక్షి టీవీని, నీ సాక్షి పేపర్ ఒక పక్క అది పెట్టుకున్నాడు, ఇంకొక పక్క బెదిరించి ఒక బ్లూ మీడియా పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా ఇవన్నీ మాట్లాడతాడు. మీటింగ్ పెడితే మీరు చూస్తున్నారు, మన మీటింగ్ పెడితే ఎక్కడ వాళ్ళతో పరిగెత్తా వస్తున్నారు, ఆయన మీటింగ్ చూస్తే పారిపోతున్నారు. కడాన వాళ్ళందరిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరైనా డాక్రా సంఘాలు రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, అమ్మ ఒడి కట్టు, నాన్న బుడ్డి మాత్రం ఉంటుంది. ఇంకో పక్క మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఎవరన్నా ఆరోగ్యం బాగాలేకపోతే భర్తను పంపేయండి. ఏంటి, ఎవరో ఒకరు రావాలి ఇంట్లో నుంచి? ఒకవేళ మీకు కానీ సమయం ఇదైతే ఎక్కడ యూనివర్స్ పోవాల్సి వస్తే డైఫర్ కట్టుకొని రండి. ఆడవాళ్ళు డైఫర్ కట్టుకొని రమ్మంటాడు పిల్లల వారిగా. అంటే ఏం చెప్పాలి ఈయనకి? అంటే మహిళల్ని అవమానించడం, అనుమానించడం, అదే మరి వ్యక్తిగతంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కాల. మీకు కూడా కోపం రాలా? నాకు ఒక్కడికో కోపం వస్తా ఉంది. నేను అందుకనే మీలో మార్పు వచ్చింది కానీ ఇంకా రావాలి. కుప్పం నియోజకవర్గంలో వన్ సైడ్ గా పోలింగ్ జరగాలి రేపు జరిగే ఎన్నికల్లో. ఒక ఆయన ఉన్నాడు పుంగునూరు పుడింగు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ మీరు చూస్తే గ్రనైట్ అంతా కూడా బెదిరిస్తున్నా అంటే, ఇప్పుడు మొత్తం గ్రనైట్ లో 50 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాలంట. ఆ 50 కోట్లు ఇస్తే ఆ 50 కోట్లు పెట్టి మీ ఓట్లు కొంటారంట. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీకు ఫైన్ వేసారని కానీ డబ్బులు ఇస్తే నేను వస్తానే 10 రేట్లు వేసి మీ తాత తీస్తా. ఎవరున్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే మాత్రం కావాలంటే కోర్టుకు వెళ్ళండి, ఫైట్ చేసుకోండి, మిమ్మల్ని కాపాడుతాను. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారని మీరు బెదిరిపోయి మాత్రం డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలిపెట్టను. అవినీతిలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళందరికీ ఫైన్లు వేశారు, ఫైన్లు వేసి ఈ ఫైన్లన్నీ తీసేస్తా, మీరు మాకు 50 కోట్లు ఇవ్వమంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, పుంగునూరు పొడింగి రోజులు దగ్గర పడ్డాయి, నువ్వే చూస్తావు,
నీ కథ తేల్చకపోతే పడుగు ఇదే జిల్లాలో పుట్ట చూపిస్తాం నా తలకాయంతో. మర్యాదకు మర్యాదగా ఉంటా, దోపిడీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. ఎప్పుడూ నేను భయపడను. నీ ఇష్ట ప్రకారం వచ్చి ఇక్కడంతా అవినీతి చేస్తారా? మీరు తమాషా అనుకుంటున్నారా? మీరు కుప్పం అంటే దోపిడీకి మీకు ఒక మీ తాత జాగ్యం అనుకుంటున్నారా? మీరు మారిగా అందుకే నేను చెప్తున్నా. మీలో కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కుప్పాన్ని దోచుకొని వచ్చిన దోపిడీదారిని తరించకూడదా. మన తెలియదు ఇప్పుడే ప్రశాంతత పోగొట్టి మన బ్రతుకుల్లో చిచ్చు పెట్టి రౌడీజాన్ని పెంచి ఇష్టానుసారంగా చేస్తున్నారు. నాలుగో డివిజన్ లో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా జగన్ మోడీ గారు చేసిన సంక్షేమం మీద ప్రతి ఒక్కరూ సంతృప్తితో, అదే కాకుండా ఎక్కడికెక్కడికి స్థానికంగా చిన్న చిన్న సమస్యలు, అది రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, శానిటేషన్ కానీ, లేదంటే కరెంటు స్తంభాల ఇష్యూస్ కానీ అన్నీ కూడా అక్కడికక్కడికి పరిష్కరించుకొని చేసే కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా దాదాపు ఆ క్రమంలోనే ఈరోజు స్థానికంగా సమస్యలు దాదాపు అన్నీ పరిష్కరించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా ఎవరెవరికైనా సంక్షేమం రాని వాళ్ళు, లేదంటే చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రాని కూడా, అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఎప్పుడు జగన్మోహన్ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ గెలిపించుకునేదానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈరోజు కేవలం ఈరోజు ఏదో ఒక రకంగా బురద జల్లో ఏదో జల్లో ఈరోజు చూసాం. ప్రజాభిప్రాయము లేకపోతే మీ బలం కావాలి అంటే రోడ్లలోనే మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. దాదాపు 11 మంది చనిపోయారు. కాబట్టి 11 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రజలకి ఇబ్బంది లేకుండా మీ బలాబలాలు కావాలి అంటే గ్రౌండ్లో పెట్టుకోండి, మీ వాణి వినిపించండి. ఈరోజు ఏదో రోడ్లో పెట్టుకొని రోడ్లో పోయే జనాలు సగం మంది, కొంతమంది తోలుకున్న వాళ్ళకు పెద్దగా జరిగిందని సభ చెప్పుకునేదానికన్నా కూడా ఈరోజు అదే మీటింగు, అదే సభ, ఏ నియోజకవర్గానికి సంబంధించి మైదానం ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది, ఎక్కడ దగ్గర పెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారా, చీకొడతారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటే ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో మిమ్మల్ని తొక్కేయాలనో, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేయాలనో, ఈరోజు ఎస్ కనీసం 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా కూడా జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా, వేలాది మంది లక్షలాది మంది జనాలు వచ్చినా కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు 2 పెట్ట కార్యక్రమాలలోనే 11 మందిని బలి కొన్నారు. కాబట్టి ఇలా బలి కొన్న మీరు కనీసం బాధ్యతగానే ఇంకా నుంచి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే నిజంగా మీ మీద నమ్మకం, లేదా మీ పార్టీ మీద నమ్మకం, మీ బలం ఉంటే తప్పకుండా ఈ ప్రజలు ఎక్కడైనా కూడా వస్తారు. మిమ్మల్ని నిజంగా ప్రజలు అంత కావాలని కోరుకుంటే, ప్రజలు మిమ్మల్ని అంత విధంగా స్వాగతిస్తుంటే తప్పకుండా 1-3 కిలోమీటర్లు ఉన్న మైదానంలో కూడా వస్తారు. రారనే భయమా, లేకపోతే మన నిజస్వరూపం పలసబడిపోద్దనే భయమో తెలియదు. కానీ ఈరోజు అందరూ కూడా ఏడుపులు చూస్తున్నాం. యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి కానీ ఇంకా మహామహా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆర్తనాదాలు బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీ డొలతనం మీ అన్నీ బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. మా మహా అయినది యువ గలమ యువ దళమ 27వ తేదీ జరిగిపోయే పాదయాత్ర కూడా చూస్తాం ఎంత పెద్ద జరగద్దో. మా నాయన ఫస్ట్ నడవనండి అబ్బా, ఆయన నడిచి నడిచిన అజావరంగా తుత్తు తుస్సు గట్టుకే చాలా పోతాయి. ఆయన నడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతంగా పాతాల లోకంకి వెళ్ళిపోతుంది. మన ఆయన వారాయనకి ఒక ఆనిమత్యాన్ని ఇస్తాడు,
ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా ఒక్క కానిమొత్యం వారం వారం ఇస్తాడు నాకు తెలిసి ఆ ఆనిమొత్యంతో ఆ కాస్తా కోస్తా ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా భూస్థాపితం చేస్తాడు